హోటల్ కొడతా అయిపోయినట్టు చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా మేము మా శిశు మందిర్ విద్యార్థులం 91-92 బ్యాచ్ విద్యార్థులము. మా వంతు సామాజిక బాధ్యతగా ఈరోజు 6వ వార్డులో మరియు 7వ వార్డులో మేము చెట్లను నాటడం జరిగింది. వీటిని అంటే దీనివల్ల సమాజానికి ఒక మంచి అట్మాస్ఫియర్ ప్లస్ బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు ముందు మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మేడం విజయలక్ష్మి గారికి, వల్లం శ్రీరణకు, అన్నన్న గారికి, మన జగిత్యాల మున్సిపల్ మల్లేశవన్నకు మరియు రందన్నకు అండ్ జగిత్యాల మున్సిపల్కు చాలా చాలా ధన్యవాదాలు. హరితహారం 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఈనాడు 6-7 వార్డులలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాడు పర్యావరణం అనేది లోపించి ఈనాడు కాలుష్యంగా మనం ఇక్కడ బతుకుతున్నాము. ఈ యొక్క కాలుష్యంతోని ఎన్నో అనర్థాలకు గురవుతున్నాము. మనం మొక్కలు నాటినట్టయితే ఈ యొక్క కాలుష్యాన్ని నివారించడానికి కూడా దోహదపడుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈనాడు వర్షాలు ఆగస్టు నెలైనా కానీ ఇప్పటివరకు కూడా వర్షాలు కూడా సమృద్ధిగా కురవడం లేదు. మనం అడవిని పూర్తిగా ధ్వంసం చేసుకొని కాంక్రీట్ జంగల్ను నిర్మించుకొని ఈ యొక్క పర్యావరణను మనం పూర్తిగా మరిచి మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి ఒక మంచి పర్యావరణంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరితహారంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో 7వ వార్డులో ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో పాల్గొనడానికి 6-7 వార్డు ప్రజలతో పాటు కౌన్సిలర్స్ వల్లం లక్ష్మీ మల్లేశం గారు మరియు రమణనాథ అనురాధ, శిశు మందిర్ 91-92 టెన్త్ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ హరితహారం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 6వ వార్డు 7వ వార్డు అనేది చాలా కంజెస్టెడ్ ఏరియా. ఈ దీంట్లో చెట్లు నాటడానికి చాలా తక్కువగా అవకాశం ఉంది. ఈ చెట్లు నాటిన వాటిని కూడా పరిరక్షించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలుష్య నివారణ కొరకు ఈ చెట్లు నాటేది ప్రతి ఒక్కరికి అత్యవసరము. ఈ మనము చూసుకుంటే ఈరోజు చెట్లు నాటడం తగ్గించి ప్లాస్టిక్ వాడకాన్ని రోజురోజుకు పెంచుతున్నాము. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినట్టయితే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, అలాగే ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెట్లు నాటాలని కోరుకుంటున్నాను. చెట్లు నాటడమే బాధ్యత కాదు, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎవరికైతే ఇంట్లో ప్లేస్ ఉంటుందో వారు తప్పకుండా తీసుకొని వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని, జగిత్యాలను హరిత జగిత్యాలుగా మార్చాలని, అలాగే ఈ 6వ వార్డు 7వ అనేది చిన్న
చాలా కంజెస్టెడ్ ఏరియా కాబట్టి దీంట్లో ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండి డ్రైన్లలో ప్లాస్టిక్ తట్టుకోవడం ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్లాస్టిక్ కానివ్వండి, కొబ్బరి బొండాలు ఇలాంటివి తట్టుకోవడం ద్వారా డ్రైన్ అనేది జామ అవడం ద్వారా వ్యాధులు సోకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్లాస్టిక్ తగ్గించాలని, అలాగే నీట్గా ఉండడానికి తమ ఇల్లు ఎలాగైతే నీట్గా ఉంచుకుంటారో బయట పరిసరాలు కూడా నీట్గా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను.